పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందిరుద్దులో నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడుతూ పొలంలో పనిచేసుకుంటున్న ఒక వృద్ధురాలిని గాయపరిచిన ఘటనలో ఇద్దరు యువకులను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, 4 రోజుల క్రితం చెందిరుద్దులో పొలంలో పనిచేస్తున్న ఒక వృద్ధురాలైన వ్యవసాయ కూలీకి నాటు తుపాకీ బుల్లెట్ తగిలి తీవ్ర గాయాల పాలైంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన గాడ గోవిందు, గాడ నాగశక్తులు అనే ఇద్దరు యువకులు చెందిరుద్దులో నాటు తుపాకులతో అడవి పందులను వేటాడుతూ వృద్ధురాలిని గాయపరిచారు. ఆ ఇద్దరు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై పిఠాపురం సిఐ కార్యాలయంలో కాకినాడ డిఎస్పి భీమారావు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఆ యువకులిద్దరూ వన్యప్రాణులను వేటాడమే జీవనాధారంగా చేసుకున్నారని, వారి నుంచి 2 నాటు తుపాకులు, తుపాకులకు బుల్లెట్లుగా వాడుతున్న సైకిల్ వీల్ బాల్స్ను, ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నామని, హత్యాయత్నంతో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం క్రింద నిందితులిద్దరిపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సీఏ రామచంద్రరావు, ఎస్ఐలు శంకర్రావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, పార్థసారథి రామలింగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. 4/20/21 తేదీ 8:30 ప్రాంతంలో ఫిర్యాది కిల్లాడి అప్పుల నరసమ్మ కుర్ర నాగమణి అనే ఆమెతో మినప చేను కలుపు తీస్తుండగా సుమారు 10:30 ప్రాంతంలో ఆ పొలంలో ఒక పెద్ద శబ్దం వచ్చి తుపాకీ పేలడం జరిగింది. వెంటనే ఈ మన ఫిర్యాది అప్పుల నరసమ్మకి కాలి పిక్క దగ్గర ఒక బలమైన గాయం తగిలి ఆవిడ వెంటనే స్పృహ కోల్పోవడం జరిగింది. అయితే ఈ అక్కడ ఉన్న చుట్టుపక్కల సాక్ష్యాలు కూడా కొంతమంది సాక్షులు చూసి ఒక ఇద్దరు వ్యక్తులు తుపాకులతో పారిపోతున్నారు, అడప్ పొంది వేటాడడానికని వెళ్తూ ఈ వేటాడి ఈ ఫైరింగ్ చేశారనేది మనకు వచ్చిన సమాచారం మేరకు ఇది గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 65/20/21 అండర్ సెక్షన్ 307 ఐపీసీ మరియు ది ఆర్మ్స్ యాక్ట్ కింద, తర్వాత వన్యమృగ చట్టం కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం ఎస్పి ఐపీఎస్ వారు ఛాలెంజ్గా తీసుకుంటూ ఈ కేసుని మన పిఠాపురం సిఐ రామచంద్రరావు గారు, తర్వాత అదేవిధంగా రామలింగేశ్వరరావు గారు, తర్వాత ఎస్ఐ నబీ, తర్వాత పార్థసారథి టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ సిబ్బంది కూడా కష్టపడి పనిచేసి నిన్న సాయంత్రం 5:30 ముద్దయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దయ్య గోడ గోవిందు మరియు గోడ గంగసొత్తులు ఇద్దరు కూడా మాదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు. ఇద్దరు కూడా అడుపు పందులు, వన్యమృగాలు వేటాడి ఈ విధంగా జీవనోపాధిగా చేసుకుంటూ వేటాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ ఉండి ఈ తుపాకీ పేలి తుపాకీ గాయపరిస్తే ప్రమాదం జరిగి మనిషి చనిపోతారనే ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ విధంగా తుపాకుతో వేటాడి ఆ గాయపరిచినందుకు ఈ కేసులో హత్యాయత్న కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి తుపాకీ దారులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఖబర్దారు వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలతో చెలగట్టకూడదు, ఎందుకంటే అది పంట చేనులో చేస్తున్నారు, దానికి ఏదైనా ప్రొసీజర్ ఉంటే దాన్ని చట్ట ప్రకారం చేయాలి. దానికి ఫారెస్ట్ వన్యమృగ చట్టం ఉంది. అంతేగాని ఇలా నాటు తుపాకీల నుంచి ప్రజల ప్రాణాలతో చెలగడొద్దని మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ టోటల్ కంట్రీ మేడం సార్ ఇది.